సో బుల్లితెర మీద ప్రతి ఒక్కరు కూడా ఉన్న ఒకే ఒక హాట్ టాపిక్ ఏంటి అంటే అది సుడిగారి సుధీరిన మళ్ళీ కంబ్యాక్ చేసిన ఎంట్రీ పర్ఫార్మెన్స్ అండి. అయితే బేసిక్గా ఇప్పటివరకు కూడా మెయిన్గా చూసుకుంటే సుధీరిన ఎప్పుడు బుల్లితెర టీవీ షోస్కి వస్తారా వస్తారని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో లాస్ట్ టైం మనకి 27 ఇయర్స్కి సంబంధించి భలే మంచి రోజుల్లో సుధీరిన అయితే ఒక స్కిట్ చేశారండి. సో దాని తర్వాత మళ్ళీ 28 ఇయర్స్కి సంబంధించి సో మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ని అయితే హోస్టింగ్ చేయబోతున్నారు. సో అది కూడా తనకి ఎంతో ఫేవరెట్ అయిన రష్మి గారితో. సో బేసిక్గా సుధీర్ రష్మిల కాంబినేషన్ అంటే అందరికీ తెలిసిందేనండి. సో లాస్ట్ టైం ఊరిలో వినాయకుడు ప్రోగ్రామ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. సో దాని తర్వాత మళ్ళీ ఈ రకంగా మళ్ళీ సో ఈటీవీ 28 ఇయర్స్కి సంబంధించి ప్రోగ్రామ్లు చేస్తున్నమాట. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే సో ఆఫ్టర్ లాంగ్ టైం మనకి సుడిగర్ సుధీర్ ఎంట్రీ చేస్తున్నారు కదా, సో ఆ ఎంట్రీని ఒక రాయల్ ఎంట్రీగా అయితే తీసుకుంటున్నారన్నమాట. సో ఆల్రెడీ మనకి గ్లిమ్సీలో చూస్తూనే ఉన్నాం సుధీర్ని ఒక రాయల్ ఎంట్రీని అయితే గట్టిగానే ప్లాన్ చేశారండి. సో ఎప్పుడూ లేని విధంగా ఒక స్టార్ హీరోకి ఏ రేంజ్లో అయితే ఎంట్రీ ఇస్తారో అదే రకంగా బుల్లితెరకు అయితే సుధీర్ని అయితే ఎంట్రీ ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఒక విజువల్స్ కానీ లేకపోతే ఒక బాణాసంచ కానీ సో గట్టిగానే ఉన్నట్టు ఇప్పటివరకు అయితే టాక్ ఉందన్నమాట. సో నెక్స్ట్ ప్రోమోలో అయితే మనకి క్లియర్ కట్గా సుధీర్ని ఎంట్రీని అయితే చూపించబోతుంది అనమాట. సో ఏదేమైనప్పటికీ ఈ నెల లాస్ట్లో మనకి రాబోతున్న ఈ ఈవెంట్ అనేది సో అతిపెద్ద సక్సెస్ అవబోతుంది. ఇక టీఆర్పీ విషయంలో చూసుకుంటే సో ఎటువంటి దోకాలికండాకైతే సో మనకైతే రాబోతుంది అనమాట. సో ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా అయితే సుధీరన్న గురించి ఏం కోరుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియండి. అండ్ అదేవిధంగా మీకు తగ్గట్టు సుధీరన్న ఉన్నారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్ తెలియండి ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికైతే సుధీరన్నని రష్మి గారిని మాత్రమే ఫోకస్ చేసిన ప్రోమో అయితే రిలీజ్ చేశారండి. సో ఇందులో ఆది గారు ఉన్నారు, రాంప్రసాద్ గారు ఉన్నారు. సో మనకి మెయిన్గా చూసుకుంటే సో ఒక ఇద్దరు ఆర్టిస్టులు అయితే లేరు. సో వాళ్ళ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జై హింద్.